చందమామ పుస్తకంలో శ్రీష చెప్పే కథ ఆరుగురు వైద్యులు ధవళపురం అనే పట్టణంలో దేవగుప్తుడనే ధనిక వర్తకుడు ఉండేవాడు పట్టణంలో అతడికి చాలా వ్యాపారాలు ఉండేవి ఆ ఒత్తిళ్ళు ఉడదిలుకులుతో క్షణం తీరిక లేకుండా ఉండే అతనికి ఎన్నో శారీరక రుగ్మతలు పట్టి పీడుస్తూనే ఉండేవి వైద్యులు చికిత్స చేస్తున్నా ఫలితం లేకుండా పోయింది ఈ విషయం స్నేహితుడితో ప్రస్తావించుకున్నాడు అతను అనంతభట్టుకి చూపించలేదా ఆయన కూడా బాగు చేయలేకపోయాడా అని అడిగాడు దేవగుప్తుడు అతడెవడని అడగ్గా అందుకు ఆ స్నేహితుడు అనంతభట్టు పట్టణానికి కొంచెం దూరంలో ఉన్న తన మామిడి తోటలో కుటీరం వేసుకుని ఉంటున్నాడు అక్కడే తన దగ్గరికి ఎవరైనా వస్తే వైద్యం చేస్తాడు అన్నాడు దేవగుప్తుడు అలాగే అంటూ సేవకుణ్ణకరిని పిలిచి అనంతభట్టును పిలుచుకు రమ్మన్నాడు సేవకుడు వెళ్ళి తిరిగి వచ్చి అనంతభట్టు రాసిచ్చాడంటూ ఒక చీటీని ధనగుప్తుడికి ఇచ్చాడు అందులో తమ బోటి ప్రముఖులకి వైద్యం చేసే అవకాశం వస్తుందని సంతోషంగానే ఉన్నా వైద్యుడుగా నాకు కొన్ని పద్ధతులు ఉన్నాయి నా చేత వైద్యం కావాలనుకున్న వారు ఎంతటి వారైనా బొత్తిగా కాలు చెయ్యి కదపలేని స్థితిలో లేనంతకాలం స్వయంగా తమకు తామే నా దగ్గరకు రావాల్సి ఉంటుంది తమకి అభ్యంతరం లేకపోతే రేపు సూర్యోదయం కాగానే నడుచుకుంటూ మా తోటకు రండి అని రాసి ఉంది ధనగుప్తుడు ఇష్టం లేకపోయినా ఆ మరునాడు అనంతభట్టు చెప్పినట్లే అతడి కుటీరానికి నడుస్తూ బయలుదేరి వెళ్ళాడు అతన్ని చూడగానే అనంతభట్టు పొద్దున్నే ఇంత దూరం మిమ్మల్ని రప్పించాను శ్రమ కలగలేదు కదా అన్నాడు ధనగుప్తుడు బయలుదేరే ముందు నేను కూడా అలాగే ఉంటుందేమో అనుకున్నాను ఈ నేలలో ఇలా పొద్దుటే లేచి దూరం నడిచిపోవడం ఎప్పుడూ జరగలేదు నీరెండలో నడిచి వస్తుంటే బాగానే ఉంది అనిపిస్తోంది నాకు చాలా తొందర పనులున్నాయి మీ వైద్యం ఏదో ప్రారంభించండి తిరిగి వెళ్ళాలి అన్నాడు అనంతభట్టు అయితే ముందుగా మీరు పని చేయాలి కాలకృత్యాలు ఏవైనా మిగిలి ఉంటే ముగించుకుని తోట ప్రవహిస్తున్న ఆ కనబడే ఏటిలో స్నానం చేసి రండి అన్నాడు అసహనంగానే ధనగుప్తుడు ఏటి వైపు నడిచి వెళ్ళాడు స్నానం చేసి తిరిగి వచ్చాక అనంతభట్టు అతన్ని పరిచారికల చేత వేణీళ్ళతో పన్నీటి స్నానాలు చేసే మిమ్మల్ని ఇలా చన్నీళ్ళలో మునిగిరమ్మని ఇబ్బంది పెట్టాను కదా అన్నాడు ధనగుప్తుడు ఇబ్బంది ఏమైనా ఏటి నుంచి వస్తుంది పిల్లగాలి ఆ నీడలో ఉన్న చల్లదనం ఏదో కొత్త అనుభవంలాగే ఉంది అన్నాడు అనంతపట్టు పదండి కొద్దిగా ఉపహారం తీసుకుని ఆ పైన తీరిగ్గా కూర్చుని వైద్యం గురించి మాట్లాడుకుందాం అంటూ ధనగుప్తుడిని కుటీరం లోపలికి ఆహ్వానించాడు అక్కడ వారికి అనంతభట్టు భార్య రెండు కంచాలలో వంటకాలు వడ్డించి తెచ్చి ముందుంచింది కంచంలోకి ధనగుప్తుడు ఆశ్చర్యంతో చూస్తుంటే అనంతభట్టు మృష్టాన్నాలు మదులపానీయాలతో మూడు పొత్తులా భోజనం చేయగల స్తోమత ఉన్న మీకు ఏదో గడ్డీగాదం తినిపిస్తుందని అనుకోకండి ఇక్కడికి వచ్చేవారికి ఎవరికైనా మా తోటలో దొరికిన వాటిని వండి తినిపించి పెట్టడం నా భార్య సంప్రదాయంగా పెట్టుకుంది అంటూ నవ్వాడు ధనగుప్తుడు కంచంలో ఉన్నదంతా తిని మందహాసం చేస్తూ నిత్యం విందు భోజనాలతో పానీయాలతో ప్రహారాలతో తింటుంటే మొహం వత్తే స్థితికి వచ్చాను పెట్టింది కొంచెమైనా బాగానే ఉంది అని అన్నాడు తర్వాత వాళ్ళిద్దరూ కలిసి తోటలో మామిడి చెట్టు కింద వేసి ఉంచిన ఉయ్యాలలో కూర్చున్నారు ధనగుప్తుడు నాకు ఎన్నో పనులున్నాయని ముందే చెప్పాను చికిత్స గురించి మాట్లాడకూడదు అన్నాడు అనంతభట్టు అతడికి శరీర ధర్మాల గురించి వచ్చే వ్యాధుల గురించి చెప్పడం మొదలెట్టగానే ధనగుప్తుడు ఉయ్యాల్లో ఊగుతూ వింటున్నవాడు వింటున్నట్లుగానే సన్నని కొనుకులోకి జారుకున్నాడు కొంతసేపు అయ్యాక అతడు ఉలిక్కిపడి లేచి క్షమించండి అనుకోకుండా కొనుకు పట్టింది నిద్రలేమి రోగమున్న నాకు ఇలా జరుగుతడం నాకే ఆశ్చర్యంగా ఉంది చేయబోయే చికిత్స గురించి మరి చెప్తారా అన్నాడు అనంతభట్టు నవ్వుతూ మీకు చికిత్స ఎప్పుడో మొదలైంది వైద్యులైన నా ఆరుగురు శిష్యులు ఇప్పటికే మీకు అది ప్రారంభించారు అన్నాడు దేవగుప్తుడు ఆశ్చర్యంగా ఆరుగురు వైద్యుల ఎక్కడ వారు నాకెక్కడా కనబడలేదు నాకు వారు చికిత్స చేయడం ఏంటి వింతగా ఉంది అన్నాడు అందుకు అనంతభట్టు సూర్యరశ్మి చక్కటి గాలి చలని నీరు వ్యాయామం మితాహారం విశ్రాంతి వీటన్నిటికంటా మించిన వైద్యులు మరొకరు ఈ ప్రపంచంలో లేరు వెయ్యి వ్యాపకాలు ఒత్తిళ్ల మధ్య ఉండే మీరే కాదు మీలాంటి వారెందరో వీటిని పట్టించుకోరు ఇది నాకు తెలుసు అందుకే భార్యడు పొద్దెక్కినా లేవని మిమ్మల్ని సహజమైన చల్లగాలిలో సురశ్మి మీద పడుతుంటే నడిచి రమ్మన్నాను చన్నటి స్నానం చేయించాను మితంగా తినిపించాను ఈ అనుభవాలన్నీ బాగానే ఉన్నాయని మీరే అన్నారు కదా అందుకే మీకు నిజమైన విశ్రాంతి లభించింది నిద్ర రావటం కూడా మొదలైంది ఈ ఆరుగురు వైద్యుల వైద్యం బాగుంది కదా అవసరమైతే ఏడో వైద్యుని నేను ఉండనే ఉన్నాను అన్నాడు ధనగుప్తుడు అనంతభట్టుకి నమస్కరించి అంతా అర్థమైంది ప్రస్తుతానికి నాకు మీ ఆరుగురు వైద్యులు చేసే వైద్యం చాలు ఏడో వైద్యుడిని కలిసే అవసరం ఇప్పట్లో రాకుండా చూసుకుంటాను అంటూ వెళ్ళిపోయాడు